మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరి గ్రామంలో సుజాత అనే నిరుపేద కుటుంబం గత 2 సంవత్సరాలుగా ఇల్లు లేక బాత్రూమ్ లో నివసిస్తున్నారని తెలిసి స్పందించి ఆదిబట్ల గ్రామానికి చెందిన కాసరం ప్రభాకర్ రెడ్డి మరియు ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న రత్నాకర్ రెడ్డి రాఘవ రెడ్డి అండ్ ఫ్రెండ్స్ 2,30,000 రూపాయలతో సొంత గృహం నిర్మించడం జరిగింది। ఈ గృహ ప్రవేశానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు। కీర్తిశేషులు కాసారం రాజవర్ధన్ రెడ్డి జ్ఞాపకార్థం ములుగు నియోజకవర్గంలోని పేద ప్రజలకు 1000 దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది। సహాయం చేయాలని వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత కలెక్ట్ చేసి మనకు ఈ యొక్క నీడన ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళకు మనం అందరం కూడా పేదవాళ్ళందరికీ మీ తరపున కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా అప్పుడు ఇల్లు కట్టిస్తా అన్నారు, ఇప్పటివరకు ఏమ ఇల్లు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ కూడా మనం ప్రశ్నించాలి। ఇవాల ఎక్కడి నుంచో ఒకైన వచ్చి మేల్కొని ఇల్లు లాటరీలో బతుకుతున్నారు, వీళ్ళకి సాయం చేద్దామని ముందుకొచ్చే అంతవరకు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఎమ్మెల్యేలు మరి సర్పంచులు వాళ్లకు మేలుకు రాలేదు। ఆయన వచ్చిన తర్వాత బయట హైదరాబాద్ నుంచి వచ్చి ఆస్ట్రేలియా వాళ్ళు 4 రూపాయలు పంపించి హైదరాబాద్ తమ్ముడు ఇక్కడ మోహన్ వీళ్ళందరూ మరి జమై కాంగ్రెస్ పార్టీ తరపున మనం గెలవకున్నా మన ప్రభుత్వం లేకున్నా మేము చేయాలి అనేటువంటి సాయం చేయడం కోసం ముందుకొచ్చిన తర్వాత మాజీ మంత్రి గారికి ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్। ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్।